హాయ్, దిస్ ఇస్ ప్రియో. వెల్కమ్ టు ఆర్ 360 న్యూస్. ఎన్డీఏ కూటమి ప్రజల కోసం పనిచేస్తోందని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తిక్కరెడ్డి అన్నారు. యురేనియం తవ్వకాలను నిలిపివేస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పాలి అని, కలెక్టర్ రాతపూర్వకంగా ఇవ్వాలి అని కర్నూలు జిల్లా దేవనకొండ మండల ప్రజలు డిమాండ్ చేశారు. యురేనియం తవ్వకాలపై నిజ నిర్ధారణ కమిటీ పేరుతో కప్పట్రాళ్ళ శ్రీ కావులుట్ల చెన్నకేశవ ఆలయంలో టీడీపీ నేతలు ప్రజలతో సమావేశం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంలో యురేనియం తవ్వకాలకు అనుమతులు వచ్చాయి అని టీడీపీ జిల్లా అధ్యక్షులు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉండగా, మాకు రాజకీయాలు వద్దు, యురేనియం తవ్వకాలను నిలిపివేస్తున్నట్లు ముఖ్యమంత్రితో చెప్పించాలి అని మహిళలు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. సమావేశంలో టీడీపీ నేతలు మాట్లాడుతూ ఉండగానే వెనుక వైపు నుండి మహిళలు ముందుకు దూసుకువచ్చి తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలి అని నిలదీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు గ్రామ ప్రతినిధులు తీసుకువెళ్లి మాట్లాడిస్తాను అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి మహిళలకు హామీ ఇచ్చారు. ఎన్డీఏ కూటమి ప్రజల కోసం పనిచేస్తుంది అని తిక్కారెడ్డి అన్నారు. అయితే దీనికి మహిళలు తీవ్రంగా స్పందించారు. 15 సంవత్సరాలకే కాదు, ఎప్పుడు మా గ్రామాల పరిధిలో యురేనియం రీసెర్చ్ పనులు జరగనివ్వమంటూ గట్టిగానే బదులిచ్చారు. ప్రజలకు నచ్చజెప్పేందుకు వచ్చిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఎమ్మెల్యే శ్యామ్ కుమార్, బొగ్గుల దస్తగిరి పార్టీ ఆలూరి ఇన్ఛార్జ్ వీరభద్ర గారు చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కలెక్టర్ రాతపూర్వకంగా ఇవ్వాలి అని, ముఖ్యమంత్రి చేత చెప్పించాలి అని మహిళలు డిమాండ్ చేశారు. రావడం అనేది జరిగింది. ఎట్లనే తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ నిన్న కలెక్టర్ గారిని తీసుకెళ్లి ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఇక్కడ ప్రజా ఆగ్రహానికి గురైతే ప్రజల మాన ముఖ్యంగా ఆరోగ్యానికి కానీ ఇవన్నీ ఇబ్బందులు వస్తాయని చెప్పి ఇమ్మీడియట్ గా ఈ ప్రాజెక్టు బంద్ చేయాలని ఇక్కడ ప్రజలు ఆకాంక్ష. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, అలాగే ఈచాల్ వీరభద్ర గౌడ్ గారు, పత్తికొండ ఎమ్మెల్యే కే శ్యాంబాబు గారు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దశగిరి గారు, జనసేన ఆలూరు ఇన్ఛార్జ్ వెంకప్ప గారు, బీజేపీ మన ప్రజల కోసం పనిచేసే తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ ఈ యురేనియం తవ్వకాలకి మేము అనుమతి ఇవ్వం, ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారిని తీసుకుపోయి ఈ దీన్ని ఇక్కడితో ఆఫ్ చేయించే బాధ్యత మాదని ప్రజలకు వాగ్దానం ఇవ్వడం జరిగింది. ఇక్కడ కమిటీ ఏర్పాటైంది, అన్ని పార్టీల వాళ్ళు వాళ్ళందరూ కూడా తీసుకెళ్తాం. ఈవిన్ తెలుగుదేశం పార్టీ ఏమంటే ట్రాన్స్పరెంట్, వైఎస్ఆర్ వాళ్ళను కూడా మేము తీసుకుపోయేదానికి సిద్ధంగా ఉన్నాం. మీరు రాజకీయాలు చేద్దండి, రాజకీయాలు చేద్దండి. 2022లో పర్మిషన్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, మేము కాదు. అయినా మేము మీ మీద పొందు చేయదలుచుకోలేదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి విషయం. మేము సెంట్రల్ గవర్నమెంట్కి ఈరోజు రిక్వెస్ట్ చేసి కానీ ఇంకోటి చేసి కానీ దాన్ని ఆపేయించే బాధ్యత మేము తీసుకుంటాం. మీ మాదిరి వచ్చి దొరికింది కదా అని అన్ని గ్రామాల ప్రజల్ని రెచ్చగొట్టి 120 కిలోమీటర్లు నాశనం అయిపోతుందని చెప్తే వానమ్మ ఏం రాయచూరు ఆడుతుంది, కర్నూలు ఆడుంటుంది, కడప ఆడుంటుంది చెప్పండి. అది గాలిలో 120 కిలోమీటర్లు అంటే ఇక్కడ బళ్ళారి ఆడుంటుంది. అంటే ప్రజలల్లా రెచ్చగొట్టి పాపం కట్టుకోవాలని చెప్పి ఆలోచనలో వైఎస్ఆర్ పార్టీ ఉంది. మేము దానికి ఒప్పుకోం, దానికి అవకాశం ఇవ్వం. మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మా పూర్ణ దృష్టిలో ఉన్నాం. మేము దీన్ని ఆఫ్ చేస్తామని ఈ అందరి సమక్షంలో మేము తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. ఇక్కడ ఆయన ప్రజల్ని అపోహలతో పక్కదోవడం, యాక్చువల్గా అప్పటి ఎంపీపీ అయితేనేమి, అప్పటి సర్పంచ్ అయితేనేమి తీర్మానం ఇచ్చారన్న వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు మేము ఏ తీర్మానం ఇవ్వలేదు, మాకు కూడా తెలుసు అప్పట్లో ఏ తీర్మానం. కాకపోతే ఈ తప్పుదావ పుట్టించేది అనేది ఒకటి చెడ్డ సంస్కృతి. మేము అభివృద్ధిలో ముందుంటాం, సంక్షేమ పథకాల ముందుంటాం. ఈరోజు ఇంతమందిని రోడ్డు మీదకి ఇచ్చి ఏవో కొన్ని అరాచక శక్తులు దీంట్లో కలిసి ప్రజల్ని మభ్యపెట్టి తప్పుదావలు పెట్టాం. ఇక్కడ మేము ఈరోజు వచ్చేటప్పుడు కూడా ఆడియో గారితో మాట్లాడాం, కలెక్టర్ గారితో మాట్లాడాం. ఎలాంటి తవ్వకాలు లేవు, ఏం తవ్వకాలే ఉండవని కూడా వాళ్ళు చెప్పారు. అదే మాట మేము ప్రజలకు చెప్పాము. నా దృష్టికి వస్తే ఇక్కడ అభివృద్ధి ఒక నా అజెండా. ఎందుకంటే గతంలో 2014 నుంచి 2019లో
46,000 ఎకరాలకు ఇక్కడ పందికొండ రిజర్వ్ నుంచి రైట్ బ్యాంక్ నుంచి నీళ్లు ఇవ్వాలని కూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు. మరి ఈ రోజు ఈ 5 ఏళ్లలో మన ప్రభుత్వం లేకపోయినప్పుడు మనం అప్పట్లో 20,000 ఎకరాలకి ఇచ్చాము. మరి 26,000 ఎకరాలకి నీళ్లు ఇవ్వని అసమర్థత ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఎందుకంటే మెయిన్ కెనాల్ అయిపోయినాయి, ఓన్లీ పిల్లకాలు తీయాలి, చాలా ఈజీ పని అది. మరి అవి కూడా చేయలేకపోయినారు. మా అదృష్టం కొద్దీ ఇన్ఛార్జ్ మంత్రి గారు నిమ్మల రామనాయుడు ఇరిగేషన్ శాఖ మంత్రులు వారు ఇన్ఛార్జ్ మంత్రులు వచ్చారు. మరి నిన్న ఈ యురేనియం ఈ సందర్భం ఎదుగుతూ మాకు అక్కడ దాదాపు 26,000 ఎకరాలు నీళ్ళు ఇవ్వాల్సి ఉంది. అది ఇవ్వాలంటే 3 నుంచి 6 నెలల్లో ఖచ్చితంగా చేస్తాం. మీరు దాన్ని ప్రపోజల్ని తీసుకుంటున్నారు, త్వరలో మేము తీసుకుని పోయి ఇక్కడ అభివృద్ధికి తోడ్పడతాం తప్ప ఊరిడిచిపోయేది ప్రోగ్రామ్ ఏమీ లేదు. ఎందుకంటే ఊరిడిచి పోతే అంటే మేము ఎందుకు 26,000 ఎకరాలు నీళ్లు ఇవ్వబోతున్నాం. ఇక్కడ అంతా వైసీపీ ప్రభుత్వం ప్రజలనే తప్పుగా పట్టేస్తుందని తెలియజేస్తూ ఈరోజు ప్రజలందరూ కూడా శాంతి విధంగా ఉండాలి. ఎవరో ఏదో చెప్తారంటే కూడా వింటున్నా, మన పొలాలు మన పంట పొలాలు మనం అభివృద్ధి చేసుకోవాలి. గతంలో 10-20 ఏళ్ల కింద ఇక్కడ ఎంతో వ్యాక్సిన్ కూడా నష్టపోయాం. మొన్ననే చూశాను నేను 19-20 వేల ఎకరాలకి ఇస్తే కత్తులు పక్కన పెట్టి పంటలు 3 పంటలు పండించుకున్నాం. రైతుల సత్తా ఎక్కడికి చూశాను. కాబట్టి నా కోరిక ఇంకా లేదు. Thank you.